కొంచెం వెనకన్నా ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేయలేకపోయినాం, అవన్నీ కూడా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జనతుషేర్ నగర్ షాజీల మంజూరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 45 లక్షల రూపాయలతో 2,160 స్క్వేర్ ఫీట్ అడుగులతో ఈ షాదీ మంజిల్ నిర్మాణం జరుగుతుంది. ఈ షాదీ మంజిల్ అన్ని విధాల మాకు అండగా ఉండి శాంక్షన్ చేసిన గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా కమిషనర్ మూర్తి గారికి, ఎస్సీ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ, మీకందరూ కూడా తెలుసు ఈ డివిజన్కి ఇప్పటికే 2వ డివిజన్కి 1,75 లక్షలతో వివిధ రకాల పనులు కూడా మొదలవడం జరిగింది. ట్రైన్లు కానీ, సిమెంట్ రోడ్లు కానీ, వాటర్కి సంబంధించి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ షాదీ మంజిల్కి వచ్చే తలకే ఈ షాదీ మంజిల్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దీనికి సంబంధించి ఏమన్నా కాంపౌండ్ వాల్ కానీ ఇతరితర ఏమన్నా ఉన్నా కూడా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి దీన్ని రివ్యూ చేసుకుని ఇంకేమైనా అడిషనల్గా ఉన్నా కూడా తప్పకుండా చేస్తామని కూడా శాసనసభ్యులు కోడనరెడ్డి శ్రీరెడ్డి గారు మీకు చెప్పన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవాల్సింది. ఈరోజు ఎన్ని అధికారంలోకి వచ్చినా ఎక్కడ కూడా చెప్పిన హామీలను కూడా తూచా తప్పకుండా నెరవేర్చుకుంటున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మన ప్రియతమ నాయకులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమంలో పరుగులు తీపిస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఇంచుమించు ఇప్పటికే దాదాపు 100 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మనం అందరం చూస్తున్నాం, అభివృద్ధి చేస్తామని చెప్పి ఎలక్షన్లలో వాగ్దానాలు చేసి ఎలక్షన్లు అయిన తర్వాత అభివృద్ధి ఎందుకు చేయలేదంటే అధికారుల మీద కుంటి సాగు చెప్పి తప్పించుకున్న నాయకుల్ని మనం చూస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 8-9 నెలల్లో మీ అభిమాన నాయకుడు శ్రీధర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధిని తన నియోజకవర్గంలో చేసి చూపించినారంటే నిజంగా అటువంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు మనమందరం కూడా గర్వపడాలి.